కారణం ఏంటని చెప్పేసి నేను చెప్తాను. భగవంతుడు సృష్టిలో మనిషితో పాటు అన్ని జీవరాశులను పుట్టించాడు. గాలి, నీరు, ఆకాశం, భూమి. కానీ ప్రతిదీ కూడా మనం కలుషితం చేసుకుంటున్నాం. గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని కలుషితం చేస్తున్నాం, భూమిని కలుషితం చేస్తున్నాం. ఈ రెండు కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం మన రెస్పాన్సిబిలిటీ ఒక మనిషిగా. అలాగే జంతు సంరక్షణ, వన్య సంరక్షణ, జల సంరక్షణ అంటారు. జంతు సంరక్షణ గురించి తీసిన ఒక కథ అన్నమాట ఇది. అంటే బేస్ వన్య సంరక్షణ, జల సంరక్షణ అనేది తర్వాత తీస్తాను. బట్ జంతు సంరక్షణ మనతో పాటు ప్రతి జీవరాశిని ప్రపంచంలో ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. సో అలాంటి జీవరాశులను కాపాడుకోవడం ఒక మనిషిగా మన బాధ్యత. సో అందుకనే ఈ చిత్రం తీశాను. ఇంకొక విషయం, మా మిత్రులు, ఆత్మీయులు, మా బంధువులు అందరు కలిసి ఒక యూనిట్గా ఈ చిత్రం చేయడం జరిగింది. ఈ చిత్రానికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయిస్తున్నాం. తమిళనాడులో విశాల్ గారు హీరో ఒకటి, అంటే రైతుల కోసం ఒకటి పెట్టాడు. ప్రతి టికెట్ మీద 1 రూపాయి రైతులు చెందాలని చెప్పేసి మేము కూడా అందరం కూడా ఆలోచించాం. మా మిత్రులు అందరం కూడా డిస్కస్ చేసుకొని ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత టికెట్ మీద అది లాస్ ఆర్ ప్రాఫిట్ మాకు అనవసరం. ఎందుకంటే మేమందరం కూడా మంచి చిత్రాలు చేయడానికే వచ్చాం, కానీ డబ్బు సంపాదించుకోవాలి అంటే ఇంకోలా బిజినెస్ చేసుకోవచ్చు అందరు కూడా. బట్ ఆ యాంగిల్లో ఎవరు రాలేదు నా మిత్రులందరూ కూడా. మనకు చేతనింత సహాయం అని చెప్పేసి టికెట్ మీద ప్రతి 1 రూపాయి చనిపోయిన అంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకి చెందాలి ఇద్దాం అని చెప్పేసి అందరం కూడా అనుకోవడం జరిగింది. అది ఈ సినిమాతోనే స్టార్ట్ అవుతుంది. తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ప్రతి ఒక్కరు ఇవ్వమని చెప్పేసి ఎవరిని అనట్లేదు నేను ఇక్కడ, దయచేసి అలా అర్థం చేసుకోకండి. బట్ మాకు అనిపించింది మేము చేస్తున్నాం మాకు చేతనే చేతనే వరకు. అది 100,000 రావచ్చు, 50 లక్షలు రావచ్చు, 1 కోటి రావచ్చు, అదంతా పక్కన పెడితే వచ్చిన దాంట్లో మేము ఎంతవరకు సహాయం చేయగలం అంతవరకు మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని అయిపోయిన తర్వాత మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరి గురించి తర్వాత మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఆడియో లాంచింగ్ జరుగుతుంది. వరుణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ వరుణ్. ప్లీజ్ 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 రండి. వచ్చి ఫణి గారు. అమ్మమ్మమ్మమ్మ. ఓకే అండి, ప్లీజ్ అండి, గట్టిగా ఒకసారి మీరందరూ క్లాప్స్ కొట్టాలి సార్. ఆడియో లాంచ్ బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ ఆడియో లాంచ్ జరుగుతూ ఉంది. సీనియర్ దర్శకులు మరి సాగర్ గారు ఈరోజు క్యాసెట్ మరి విడుదల చేశారు. మీరందరికీ సీడీస్ అన్నీ ఇస్తూ ఉన్నారు. చాలా మంచి సాంగ్స్ అండి. చాలా అద్భుతంగా ఈరోజు సంగీత దర్శకులు సుక్కు గారు మంచి స్వరాలని కూర్చారు. పాయింట్ ఒకటి, మీడియా తలుచుకుంటే ఎవరినైనా హీరో చేయగలదు, మీడియా తలుచుకుంటే ఎవరినైనా జీరో చేయగలదు. సో ఈ సినిమాలో చూపిస్తున్న పాయింట్, ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మీడియా ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది, దాన్ని నేషనల్ న్యూస్ చేసి ఆ న్యూస్ని బ్రేకింగ్ న్యూస్ ఎలా చేసిందనేది ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా గురించి డైరెక్టర్ గారు చెప్పగానే, సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పైసా అని చెప్పి నేను సినిమా ఒప్పుకున్నానండి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి,
కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా తక్కువగా వస్తాయి. సో ఒక మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో అంతే విలువ ఒక జంతు ప్రాణానికి కూడా ఉంటుంది. ఒక మనిషి ప్రాణం తీస్తే ఎలాంటి శిక్షలు పడతాయో జంతు ప్రాణం తీస్తే కూడా అలాంటి శిక్షలు పడాలనేది ఈ సినిమాలో కాన్సెప్ట్. దాంట్లో నేను అడ్వకేట్గా క్యారెక్టర్ ప్లే చేశాను. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రెస్ వారు ఎన్నో సినిమాలని గురించి, ఎన్నో సినిమాల గురించి రివ్యూస్ చెప్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు. ఈ సినిమా ప్రెస్ రిలేటెడ్ అండ్ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. దయచేసి ఈ సినిమా గురించి కూడా ప్రమోట్ చేసి ఒక మంచి మెసేజ్ని జనాలందరిలోకి పాస్ అయ్యేలా హెల్ప్ చేయండి. మనిషిని బట్టే కాదు ఒక బరిని బట్టి కూడా సినిమా తీయించని గొప్ప కాన్సెప్ట్ పెట్టి ఈ సినిమాని ప్రజల ముందుకు వెళ్తున్నాడు. అయితే గాంధీలా ఉండాలి, లేకపోతే గాడ్సేలా ఉండాలి, ఎటు కాకుండా ఉండటం వల్ల ఉపయోగం లేదు. గాంధీ ఎంతమంది తెలుసో గాడ్సే కూడా అంతమంది తెలుసు. అలాగా ఒక సినిమా తీసాం, ఏదో ఎప్పుడో చేసాం, వెళ్ళిపోయాం అనిపించుకోకుండా ఒక మిగిలిపోయేలాగా ఒక జీవితంలో ఒక మంచి సినిమా తీశాడు పలానా నరసింహనంది అంటే పలానా సినిమా తీశాడు అని మిగిలిపోయేటటువంటి సినిమా తీసిన వ్యక్తి నరసింహనంది. నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు. నేను కూడా అతనితో సినిమా చేద్దామని ప్లాన్ చేశాను. అయితే అతను ఈ సినిమా ప్లాన్ చేసి షూటింగ్ చేస్తున్నాడు. ఇది కూడా ఒకరోజు రెండు రోజులు కాకుండా అలాగా చాలా కాలం చాలామంది మిత్రులందరినీ కలుపుకుని ఈ సినిమా చేయడం వల్ల ఆ పని అయిన తర్వాత అతనితో నేను మంచి సినిమా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అలాంటి భావాలు కలిగిన వ్యక్తికి ఒక మంచి అవకాశం ఇస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది. కమలతో నా ప్రయాణం లజ్జా. ఇప్పుడు బొడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పత్రికా సోదరులకి, పెద్దలకి ధన్యవాదాలు. అలాగే మా మూవీలో ఇక్కడ నటించినటువంటి అభి గారు, ఫనీ, సందీప్ వీళ్ళంతా కూడా, మరి సందీప్ అయితే హీరోయిన్గా వచ్చినారు, వీళ్ళిద్దరు కూడా జబర్దస్త్లో వచ్చినటువంటి స్టార్టింగ్ టైం, ఆ టైంలో మా మూవీ స్టార్ట్ అయింది. అయితే జబర్దస్త్ ఎంత సక్సెస్ అయిందో వాళ్ళిద్దరిని చూస్తే చెప్పొచ్చు వేదిక మీద. అదే సక్సెస్ మా సినిమా ఉంటుందని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే ప్రతి ఘటన సగటు మనిషి లాంటి ఎప్పుడో 80 దశకంలో వచ్చినటువంటి సాధారణ జీవితాలలో ఉన్నటువంటి కథని తీసుకొని దాని రూపంలో సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన, ఒక గేద చనిపోతే ఒక జీవితమే పాడవుతుంది, ఒక పేద రైతును తీసుకొని నందిగారు తీశారు. అయితే పెద్దలు చెప్పినట్టుగా ఈ పిక్చర్లో హైకోర్టు దాకా, అంటే రాష్ట్రం లెవెల్ వరకు ఒక మారుమూల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఒక బ్రేకింగ్ న్యూస్ స్థాయి, ఆ బుడ్డారెడ్డిపల్లి అనే ఒక చిన్న ఊరికి బ్రేకింగ్ న్యూస్ ఏంటి అనేటువంటి దాని మీద జరుగుతూ ఉంది. కాబట్టి మా టీం మొత్తం కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి, అలాగే నెక్స్ట్ కూడా మరి పదిలంగా నరసింహ గారు ఎప్పుడు కూడా మరి ఆయన మంచి మంచి మూవీస్ తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దర్శకరత్న శ్రీ దాసనారాయణరావు గారికి, అలాగే సి నారాయణరావు గారికి నివాళులు అర్పించుకుంటున్నాను. బికాజ్ నేను ఈ పొజిషన్లో ఉండడానికి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు దర్శకరత్న దాసనారాయణరావు గారు. అలాగే అభికి నేమ్ పెట్టింది కూడా సి నారాయణ రెడ్డి గారే. సో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆశీర్వాదాలు అయితే మా సినిమాకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే, బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ ఈ సినిమా పేరులోనే ఉందండి, దాంత వెరైటీగా ఉంది పేరు. అలాగే సినిమా కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ ఫిల్మ్కి ఎలా అయితే నంది అవార్డు వచ్చిందో అలాగే ఇది నిజంగానే బ్రేకింగ్ న్యూస్. ఈ సినిమాకి కూడా మళ్ళీ నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లజ్జ. సెకండ్ ఫిల్మ్ ఇది, నాకు ఈ అవకాశం ఇచ్చిన నంది గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం. నరసింహానంది గారు, ఆయనతో నా పరిచయం దాదాపు 10 ఏళ్ల క్రితంది. 1940లో ఒక గ్రామం అనే సినిమాతో నాకు ఆయనతో పరిచయం జరిగింది. వాస్తవానికి ఆ సినిమా కథ చెప్పినప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే రెగ్యులర్ సినిమాలకి చాలా భిన్నంగా ఒక కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో ఇది మనం చేయడం కరెక్టా కాదా అని చాలా భయం భయంగా ఒప్పుకోవడం జరిగింది. బట్ అయితే ఆ కథనికి, ఆ కథనానికి వారు పోసిన ప్రాణం వల్ల, వారు కలిగించిన నమ్మకం వల్ల ఆ సినిమా చేయడం అండ్ ఆ సినిమాకి నేషనల్ అవార్డు రావడం ఖచ్చితంగా ఆ టీం, మా టీం అందరికీ కూడా జీవితంలో ఒక మరపురాని మలుపు. ఎన్నో సినిమాలు చేస్తాం,
కానీ మన ఖాతాలో ఒక నేషనల్ అవార్డు ఉండడం, ఆ సినిమాలో నేను హీరోని కావడం అది చాలా చాలా అదృష్టం. అటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఆయనకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఆయన ఏం చేసినా కొంచెం సూటిగా, నీటుగా, ధీటుగా, కొంచెం ఘాటుగా కూడా ఉంటూ ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా పేరుకి తగ్గట్టుగానే బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్రేకింగ్ న్యూస్గా మారాలి, అట్ ద సేమ్ టైం మంచి బ్రేక్ ఇచ్చే న్యూస్గా మారాలి అందరికీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా డౌన్ టు ది ఎర్త్, చాలా స్ట్రైట్ టు ది పీపుల్ ఉంటాయి ఆయన సినిమాలన్నీ కూడా. సో ప్రతి డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది. లాస్ట్ టైం ఇదే వేదిక మీద ఆ ప్రస్తావన జరిగింది. ఆ వేదిక మీద దాసరి గారు ఉన్నారు అప్పుడు ఆశీర్వదించడానికి. ప్రతి డైరెక్టర్కి కూడా, అంటే మోస్ట్లీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఒక సినిమా చూడంగానే ఇది ఫలానా దర్శకుల చిత్రం అని మనం చెప్పగలుగుతాం. అలాంటి ఒక సిగ్నేచర్ని ఆయన కూడా సంపాదించుకున్నారు. డిఫరెంట్ డైరెక్టర్ రెగ్యులర్ కాన్సెప్ట్స్ హీరో, ఏదో ఒక కొత్తదనం ఉంటేనే అటెంప్ట్ చేస్తాడు. నాకు ఇష్టం ఉన్న డైరెక్టర్స్లో నరసింహనాథ్ ఒకడు. సో అతను చేసే సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. తను చేసినవన్నీ చూశాను ఆల్మోస్ట్ ఆల్. నేను ఇష్టపడే సబ్జెక్ట్స్నే చేసేవాడు. అప్పుడప్పుడు మా దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈ టైప్ కూడా చెయ్యి అని సజెషన్స్ ఇస్తూ ఉంటా. బట్ ఏదేమైనా యూ హ్యావ్ వెరీ గుడ్ టాలెంట్. 10 మందిలో ఒకడు కాదు, ఒక్కడిలో ఒకడు. సో ఈ సినిమా కూడా మనం చూస్తుంటే ఏదో ఎట్లా ఉంటుంది ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో డెఫినెట్గా అలా ఉంటేనే ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ వస్తుంది. అలా ఉన్నప్పుడే సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. సినిమాకి వెళితే ఎలా తీయాలో తనకు తెలుసు, అదే పెట్టుంటాడు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకులకు మెప్పించే విధంగా మరి యావత్ ఈరోజు మన యొక్క తెలుగు లాంగ్వేజ్నే కాకుండా టోటల్ నేషనల్ అవార్డు మొదటి సినిమాతో మరి నేషనల్ అవార్డు దక్కించుకొని మరి తన పేరులోనే నంది అనే పేరుంది కాబట్టి మరి ప్రతి సినిమాలో నంది వచ్చే విధంగా తను ఎంచుకుంటున్నటువంటి కథలకు నిజంగా సంతోషం. మరి అదేవిధంగా సామాన్యంగా సినిమా అనగానే ఇంట్లో భార్య దగ్గర నుండి మిత్రులందరూ కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ప్రతి వ్యాపారంలో సుమారుగా ఒక 70% 80% గ్యారంటీ ఉన్నటువంటి పరిస్థితి, మరి ఈ యొక్క వ్యాపారంలో 0% గ్యారంటీతో మొదలయ్యే వ్యాపారం ఏదైంది ఉండంతంటే కేవలం అది సినిమా వ్యాపారమే. రిలీజ్కు నోచుకున్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా సినిమా అనగానే సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. దాదాపుగా ఆ యొక్క సక్సెస్ రేషియో less than 10%, ఆ యొక్క 10% మనం కూడా ఉండాలని తహతహలాడుతూ మనం సినిమా తీయడం జరుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఒక టైటిల్ దగ్గర నుండి మనం చూపించే టీజర్ దగ్గర నుండి ప్రతిది కూడా ప్రతిరోజు చాలా జాగ్రత్త తీసుకొని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు ఆడియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఆడియో కార్యక్రమంలోనే మరి వారి యొక్క టైటిల్ కానీ చూపించినటువంటి టీజర్స్ కానీ ఎంతో ఆకట్టుకునే విధంగా, అంటే నిజంగా ఈ విధంగా కూడా సినిమాలు తీయొచ్చు అని చెప్పేసి ఇందాకనే దర్శకి అడగడం జరిగింది. మరి నిజంగా చూసిన వారికి ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇలాంటి సినిమా చూడాలని చెప్పేసి టీవీలో ప్రోమోల ద్వారా కానీ ప్రమోషన్ ద్వారా కానీ చూసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చూడాలనిపిస్తుంటుంది. మరి అదేవిధంగా మరి నరసింహ నంది గారు తన మార్కును ఇదే విధంగా క్రియేట్ చేసుకుంటూ ఇదే విధంగా నిలుపుకుంటూ మరి నంది అవార్డుల పరంపరం కొనసాగిస్తూ మరి అదేవిధంగా నంది అవార్డులతో పాటు కమర్షియల్ మరి ఆ యొక్క నరసింహ నందిలో మరి ఇంకో లక్ష్మీ నరసింహ బయటకు వచ్చి మరి కమర్షియల్ ఫార్మాట్లో కూడా సినిమాలు చేసినట్టయితే ఇంకా బాగుంటుంది. మరి ఇందాక అన్న రామ్ సత్యనారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా మరి మంచి సినిమాలు మంచి దర్శకులకు ఎల్లవేళలా ఈ యొక్క ప్రొడక్షన్
హౌసెస్ సపోర్ట్ చేస్తాయని చెప్పేసి మరి అన్న రామకృష్ణ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే మా బ్యానర్లో కానివ్వండి, తప్పకుండా వారికి అవకాశం ఇస్తూ మరి సినిమా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మరి కమర్షియల్ ఫార్మాట్లో ఎందుకంటే దాదాపు 5 సినిమాలు అయినాయి. ఎప్పుడు మంచి ఆలోచనతో అంటే ఆయన ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనతో ప్రతిసారి అవార్డు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఒక జంతువు అంటే ఒక బర్రె పైన అంటే కొత్తగా చూసిన విజువల్ చూడగానే వెరైటీగా ఉంది కాబట్టి దీనికి ఆయనకు నేషనల్ అవార్డు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక కొత్తగా ఆలోచించి వాళ్ళను చూసే వాళ్ళని కూడా ఆలోచింపజేసే సినిమాగా ఉంటేనే ఏదైనా కొత్తదనం ఉంటుంది. అలాగే వారికి కూడా ఎప్పుడు కొత్తగా ఆలోచనలు ఉంటుంది కాబట్టి వారికి ఈ సినిమా ద్వారా పెద్ద పేరు వచ్చి నేషనల్ అవార్డు వచ్చి అలాగే ఇంకా ఇట్లాంటి ప్రొడ్యూసర్ అభిమానులు ఇంకా చాలామంది వచ్చి నీతో సినిమా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీడియా ప్రతినిధులకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీని కొంచెం ప్రమోట్ చేస్తే మేము చాలా సంతోషిస్తాం. అలానే మన దర్శకరత్న దాసరి గారికి మంచి రచయిత సీనారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. సినిమా చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు ఇంకా మొదటి సినిమా చేసినట్టే ఉంది, ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్కరు. నేనేమో ఒక పర్టికులర్ టైంకే అలవాటు పడిపోయి ఉంటాను, కానీ సార్ అలా కాదు, 24 అవర్స్ అయినా వర్క్ చేస్తుంటారు. బట్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇక ఈ సినిమాకి లిరిక్స్ రాసిన వాళ్ళకి భాగ్యలక్ష్మి గారు, సాగర్ అని ఇంకొకరు రాశారు, చాలా బాగా రాశారు. హేమచంద్ర అండ్ ధనంజయ్ పాడారండి, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, మీరు వింటారు కదా. ఇక అభి బ్రో రాక్స్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇంకా బ్లైండ్ ఫార్మర్గా సురేష్ గారు చేశారు, చాలా బాగా చేశారండి, రీరికార్డింగ్ చేసేటప్పుడు చూశాను. ఇంకా హీరోయిన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అభిని అయితే నాకు అసలు కార్తీక్ ఓల్డ్ కార్తీక్ హీరోని చూసినట్టే ఉంది. నేను చాలాసార్లు చెప్పాను సార్కి కూడా, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలానే సార్కి నేషనల్ అవార్డు కాదు, ఈ సినిమాతో నంది అవార్డు కూడా రావాలి, అలానే డబ్బు కూడా రావాలి. మనస్ఫూర్తిగా సార్కి మా అందరికీ టీంకి అంతా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఇక్కడే తెలుస్తుంది. ఇంతమంది మంచి మనసులు అందరూ కలిసి, వీళ్ళ మనసులు ఇంతమంది మనుషులు కలిసి చేసిన ఈ సినిమా, నరసింహానంది గారికి ఇంత బ్యాక్ సపోర్ట్ ఉంది, ఆ సినిమా కూడా అంతే బాగుంటుందండి. మీడియా గురించి, నీతి నిజాయితీ ఎక్కడున్నా మీడియా తప్పకుండా హైలైట్ చేస్తుంది, మీడియా ఎప్పుడూ మంచి పక్షం నిలబడుతుంది అని చెప్పే సినిమా చాలా బాగుంటుందండి. ఒక గేదెని పోస్టర్ మీద వేసారు నిలబడుతుంది అని చెప్పే సినిమా చాలా బాగుంటుందండి. ఒక గేదెని పోస్టర్ మీద వేసారంటే నరసింహానంది గారి గట్స్ ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి అవకాశం ఇచ్చారు. సుఖు గారు ట్యూన్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మామూలుగా పాట రాసిన తర్వాత కొన్నాళ్ళకి ట్యూన్స్ గుర్తుండవు, కానీ సుఖు గారు ట్యూన్స్ రాసిన తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు ఆ ట్యూన్స్ హాంట్ చేస్తూ ఉంటాయన్నమాట. అంత అంత మంచి ట్యూన్స్ ఇచ్చారు సుఖు గారు. నంది గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఇంత మంచి టీం ఆయనకు సపోర్ట్ ఉంది. వీళ్ళ టీంలో నేను ఈ సినిమాతో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది.